వైసీపీ శ్రేణులు చిత్తూరు జిల్లాలో సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్ఛార్జ్లకి సంబంధించిన వార్త రావడంతో ఒక్కసారిగా సంబరాల్లో మునిగిపోయారు. చిత్తూరు జిల్లా మంత్రుల నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మంత్రి రోజాలకు అధిష్టానం టికెట్లు కేటాయించారని వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు వైసీపీ అధిష్టానం. అయితే గంగాధర నెల్లూరులో నారాయణ స్వామి అనుచరులు హల్చల్ చేశారు. మూడోసారి లక్ష మెజార్టీతో గెలుస్తారని టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. నగరి గడ్డ రోజమ్మ అడ్డ అంటూ పుత్తూరు విజయపురంలో సంబరాలు చేసుకున్నారు. రోజా అభిమానులు కార్యకర్తలు బాణసంచ పేల్చి మిఠాయిలు పంచుకున్నారు వైసీపీ క్యాడర్. అతను చేసిన సేవలకు మంచితనాన్ని గుర్తించి ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మన నారాయణ స్వామి గారిని ప్రకటించారు ఎమ్మెల్యేగా. కాబట్టి అందరూ కలిసి కట్టుగా పనిచేసి మన నారాయణ స్వామి గారిని 70-80 వేల మెజార్టీతో మళ్ళీ గెలిపించుకొని అదేవిధంగా మన చిత్తూరు ఎంపీ గారిని కూడా మన వైసీపీగా గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. గొప్ప మనసున్న తల్లి రోజమ్మ అహ్లాబాద్ లో పుట్టారు. అవి ఈ ప్రపంచం అంతా సేవ చేశారు. కానీ రోజమ్మ గారు ట్రస్ట్ ద్వారా అన్ని దగ్గరలో అన్ని నియోజకవర్గాల్లో అవి సేవ చేస్తూ మేడం గారు గెలుపు కోసం మన అందరం కాడ ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి అందరం మనం అందరం కాడ మేడం గారికి